స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. మీ చుట్టుపక్కల ఏటీఎం లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ మొబైల్లో యూపీఐ పనిచేయకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఏంటి, ఇంట్లో కూర్చొని ఎలా విత్డ్రా చేస్తారనుకుంటున్నారా? ఇందుకోసం ఎస్బీఐ తన వినియోగదారుల కోసం ఎస్బీఐ డోర్స్టెప్ సర్వీస్ని తీసుకువచ్చింది. మీ సమీపంలో ఏటీఎం లేక ఇబ్బందులు పడకుండా ఇంట్లో కూర్చొని డోర్స్టెప్ సర్వీస్ ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ డోర్స్టెప్ సర్వీస్ సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం మీరు బ్యాంకు ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సేవ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించడం కోసం కస్టమర్లపై కొన్ని ఛార్జెస్ విధిస్తుంది బ్యాంక్. మరి ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం రండి. బ్యాంకులో వికలాంగులకు నెలకు 3 లావాదేవీలను ఉచితంగా చేసింది. అయితే ఈ సదుపాయాన్ని నెలలో 3 మించి ఉపయోగించినట్లయితే వారు ఆర్థికేతర సేవలకు 75 రూపాయలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ డోర్స్టెప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. డబ్బుని ఉపసంహరించుకోవడానికి, ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి మీరు ముందుగా ఎస్బీఐ డోర్స్టెప్ సేవ కోసం నమోదు చేసుకోవాలి. ముందుగా డోర్స్టెప్ బ్యాంకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ నమోదు చేయండి. మీ రిజిస్టర్ మొబైల్లో వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. దీని తర్వాత కస్టమర్ తన పేరు, ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసి టర్మ్ షరతును అంగీకరించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత డిఎస్బి యాప్ నుండి ఎస్ఎంఎస్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ పిన్, ఇతర వివరాలతో యాప్ని లాగిన్ చేయవచ్చు. ఇక్కడ మీరు చిరునామాను కూడా నమోదు చేయండి. అయితే ఎస్బీఐ డోర్స్టెప్ బ్యాంకింగ్ నుండి డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి? డిఎస్బి యాప్ని లాగిన్ అయిన తర్వాత డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఎస్బీఐని ఎంచుకోండి. ఇప్పుడు కస్టమర్ ఖాతా నెంబర్లోని చివరి 6 నమోదు చేసి సమర్పించండి. ధృవీకరణ తర్వాత కస్టమర్ మొబైల్కు ఓటీపీ పంపబడుతుంది. దీని తర్వాత డోర్స్టెప్ బ్యాంకింగ్ మొబైల్ యాప్లోని ఓటీపీని నమోదు చేసి సమర్పించండి. నిర్ధారణ తర్వాత మీ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు కస్టమర్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా సర్వీస్ని ఎంచుకొని లావాదేవీ నమోదు చేసి లావాదేవీ మోడ్ని నమోదు చేయండి. దీని తర్వాత కస్టమర్ ఖాతా నుండి ఛార్జ్ కట్ అవుతుంది. ఇప్పుడు అభ్యర్థన సంఖ్యను నమోదు చేయండి. ఎస్ఎంఎస్ ద్వారా కస్టమర్ నోటిఫికేషన్ అందుతాయి. కస్టమర్ ఇంటికి చేరుకున్న తర్వాత ధృవీకరించిన తర్వాత ఏజెంట్ వచ్చి డబ్బు ఇస్తారు.